అచ్చెన్నాయుడు గారిని అన్యాయంగా నోటీసు లేకుండా అరెస్ట్ చేశారని, కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారని, జేసి ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారని ఈ మాటలు మాట్లాడుతున్నారు. అచ్చెన్నాయుడు గారిని ఊర్ని అరెస్ట్ చేశారండి, సాక్ష్యాధారాలు లేకుండానే అరెస్ట్ చేశారా? కొల్లు రవీంద్ర గారి మీద సాక్ష్యాధారాలు లేకోకుండా మర్డర్ కేసులు అరెస్ట్ చేశారా? ఆయన మేము వేధిస్తున్నామంటారేంటి? ఆయన ఒక నిండు ప్రాణం నడి రోడ్డు మీద కసాయిగా నరికివేయడానికి కారణభూతుడయ్యాడు అనేటువంటి సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అతను మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరైతే మాత్రమే చట్టం ముందు అందరూ సమానులు కదా. చనిపోయిన వాడు ఏమైపోవాలి నేను అడుగుతా ఉన్నా, ధర్మం జరగాల అవసరం లేదా? ఒక వ్యక్తిని నడి బజార్లో నరికేస్తే దానిలో ఒక మాజీ మంత్రి తెలుగుదేశం ఆయనకి సంబంధం ఉందని సాక్ష్యాధారాలు సంపూర్ణంగా దొరికితే మేము వదిలేయాలా? వదిలేయకోకుండా సాక్ష్యాధారాలు ఉంటే వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి చట్ట ప్రకారంగా ప్రొసీజర్ చేస్తే అది కక్ష సాధింపు చర్య అవుతుందా? ఆలోచించమని మనం చేస్తున్న ప్రజానీకాన్ని. అంతేకాదు, అచ్చెన్నాయుడు గారు నువ్వు ఎందుకు అరెస్ట్ చేశారండి? తీగ లాగితే డొంక కదులుతున్నట్టుగా ఎన్ని అంశాలు కదులుతూ ఉన్నాయి అచ్చెన్నాయుడు గారి వ్యవహారంలో. వారి మీద కక్ష సాధించదలుచుకుంటే 3 వారాల పాటు గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఉంచాల్సిన అవసరం ఏముందండి ఈ ప్రభుత్వానికి? ఈ ప్రభుత్వం చట్ట ప్రకారం వెళుతున్నది. సరే, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి విషయం నేను చెప్పాల్సిన అవసరం ఉందా? ప్రజలకు తెలియదండి ఎన్ని వైలేషన్ చేశారు, ఎన్ని అక్రమాలకు పాల్పడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడితే చంద్రబాబు నాయుడు గారు చూసి చూడనట్టు పోయాడు. మరి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ అబ్బాయికి వాటాలు ఉన్నాయో మరి ఎందుకనో ఎందుకు పోయారో తెలియదు. అయితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్యాయం జరుగుతుంటే, చట్టాలను ఉల్లంఘిస్తుంటే, వైలేషన్ చేస్తుంటే మేము చూస్తూ ఊరుకోవాలా? జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూస్తూ ఊరుకుంటేనేమో మంచిదా? చూస్తూ ఊరుకోకుండా చట్ట ప్రకారం వెళితేనేమో కక్ష సాధింపు చర్యలు అవుతాయా? నేను మనవి చేస్తున్నా, కక్ష సాధింపులు చేయవలసినటువంటి అవసరం మాకు లేదు, రాదు కూడా. ఎందుకంటే ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీ వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ఒక బలహీన పడినటువంటి రాజకీయ పార్టీ, రోజు రోజుకి బలహీన పడుతున్నటువంటి రాజకీయ పార్టీ. దాని మీద కక్ష సాధించాల్సిన అవసరం ఏముంది? మేము ఉన్నామని చట్టాలని ప్రకారం దీన్ని ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి ప్రయత్నంతో మేము పనిచేస్తున్నాం, తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలుగుదేశం వారికి చెప్పదలుచుకున్నాను. ప్రజలను కూడా గమనించమని మనం చేస్తున్నాం.